కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి నక్కతోక తొక్కినట్టుందంటున్నారు. వరుస హిట్లు, అంతకు మించి ఆఫర్లతో తను దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు సడన్ గా తను నిచ్చినకే ఛాన్స్ పట్టేసిందట. బాలీవుడ్ లో ఒకటి కాదు రెండు ఆఫర్స్ పట్టేసిందట. కృతి శెట్టి పట్టిందల్లా బంగారం అవుతోంది, చేసిన ప్రతి మూవీ హిట్ అవుతోంది. అందుకే సౌత్ నుంచే కాదు నార్త్ నుంచి కూడా ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ ఇలా వరుస హిట్లతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న కొత్త హీరోయిన్ కృతి శెట్టి. ఇప్పుడు తనకి పాత ఆఫర్లే కొత్తగా కలిసి వస్తున్నాయట. శ్యామ్ సింగ్ రాయ్ హిందీలో రీమేక్ అవుతోందని తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ కాబోయే మూవీలో కృతి శెట్టికి ఆఫర్ వచ్చేసిందట. అదే కాదు, వరుణ్ ధావన్ మూవీలో కూడా కృతికి ఆఫర్ వచ్చినట్టే అంటున్నారు. వరుణ్ ధావన్ మూవీతో బాలీవుడ్ లో కృతికి రెండో ఆఫర్ వచ్చినట్టే అంటున్నారు. అంతేకాదు, తమిళ స్టార్ కార్తీ మూవీలో కూడా ఈ హీరోయిన్ కి ఆఫర్ వచ్చిందట. అంటే సౌత్ తో పాటు నార్త్ లో కూడా కృతి శృతి పెంచినట్టే అంటున్నారు. పవర్ స్టార్ పవన్ మూవీలో కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ అంటున్నారు. సముద్రఖని మేకింగ్ లో తెరకెక్కే సినిమాలు కృతి పవన్ జోడినా సాయితేజ్ జోడినా మాత్రం ఇంకా తేలలేదు.